ధర్మానికి కట్టుబడిన వాళ్ళు భీష్మద్రోణులు. వాళ్ళు ఎన్నడూ నిజాన్ని మాత్రమే పలికేవాళ్ళు, వృద్ధులైనటువంటి వారు. వాళ్ళు ఇద్దరి యందు సమానమైన ప్రేమ కలిగిన వాళ్ళు. అటువంటి ద్రోణుడు, గాంగేయుడు వాళ్ళని అంతంత మాటలు అనడమా? అయినా ధర్మం తెలుసున్న వాళ్ళిద్దరెక్కరా? అసలు ఇది ధర్మము, ఇది అధర్మము అన్న విషయమే తెలియనటువంటి ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళెక్కడా? వీళ్ళ నీకు సలహా చెప్పేవాళ్ళు, వీళ్ళ వాళ్ళ పెద్దరికాన్ని ఎంచగలిగిన వాళ్ళు, వీళ్ళ మాటలా నువ్వు వింటావు, వీళ్ళ మాటలా నీకు హితం చేకూరుస్తాయి. ఇప్పటికైనా రాజా ఎవరి మాట వినాలో, ఎవరి మాట విని ఎలా నిర్ణయం చేసుకోవాలో జీవితంలో నేర్చుకో. నీ ఎదట పెద్దలు ఇలా అవమానింపబడమా తప్పు కాదు. పాండవులు మహాబలవంతులు, ఏమనుకుంటున్నావో కారణ జన్ములు. వాళ్ళ బలం ముందు నీ కొడుకు కాదు, కర్ణుడు కాదు, నీ కొడుకులందరూ కాదు, అందరూ కలిసి మూడు లోకములు ఎదురొచ్చిన చీల్చి చెండాడతారు పాండవులు. వాళ్ళు వాళ్ళ బలంతోనే గొప్పవాళ్ళు. ఇప్పుడు యజ్ఞగుండం నుండి ఆవిర్భవించినటువంటి దృష్టద్యుమ్నుడు భావమనిదిగా వాళ్లతో కలిసి ఉన్న కారణం చేత ద్విగుణీకృతమైనటువంటి బలం ఉన్నవాళ్ళు. అది చాలదన్నట్టు బలదేవ శ్రీకృష్ణుడు వాళ్లతో కలిశారు. పైగా పాండవుల వినయం గొప్పది. వాళ్ళు నీ పుత్రులు కారా, నీ కొడుకులు కారా, నా కొడుకులంటావు, నా కోడలంటావు. నీ కొడుకులకి మనుష్య ప్రయత్నం ఉంది, పాండవులకి మనుష్య బలంతో పాటు దైవ సహాయం ఉంది. వాళ్ళు ధర్మం ఉన్నవాళ్ళు. బలదేవాచ్యుత సాత్యకుల్ తమకు నొప్పున్ మిత్రులం కూర్చు మంత్రుడుగా దైవము మానుషంబు కల నిచ్చుల్ నీకు దుర్యోధనాదుల కంటెన్కడు భక్తులెంతయు వినీతుల్ వీరుల పాండవ పుత్రుడు నీ పుత్రులు కారే, వారి తగునే దూరస్థులం చెయ్యగం. నీ కొడుకు నిరంతరం నీ మీద తిరగబడతాడు, నువ్వేనా అన్నవి నాన్న అంటాడు, నిన్ను విమర్శిస్తాడు. మాకు తెలియదు అనుకుంటున్నావా? మాకు అన్నీ తెలుసు. ఒక్కనాడు పాండుకుమారులు నిన్న అలా అన్నారా? తండ్రి లేడు, పెద్దనాన్నగారే మాకు తండ్రి అని నువ్వు ఏం చెప్తే చేశాడు. నువ్వు వెళ్ళిపోమ్మంటే వారణావతానికి వెళ్ళిపోయారు. నువ్వు లక్క ఇంట్లో కాల్చిన ఒక్కరితో మా పెద్దనాన్నగారు మాకు ఇలా చేశారని వాళ్ళు ఒక్కరితో చెప్పలేదు. నీ కీర్తి మాసిపోతుందని కడుపులో పెట్టుకో బతికారు. నువ్వు ఇప్పుడు కబురు చేయి, వచ్చి నీ కాళ్ళకి నమస్కారం చేస్తారు. ఇంత వినయం ఉన్నవాళ్ళు నీ తమ్ముడి కొడుకులు. వాళ్ళు నీ కొడుకులు కాదా? ఈ ధూర్తులైన కడుపును పుట్టినందుకు వీళ్ళే నీ కొడుకులా? నీకు యోచన లేదా ధృతరాష్ట్ర? ఆహవ భూమిలోన పరమార్థము పార్థుడు వైరి వాహిని వ్యూహము వృత్తు చోట మఘవుండును వానికి మార్కొనంగా ఉత్సాహము సేయుడన్న లఘుసార లధీరుల సాహసులు నిరుత్సాహులు ద్రోహులై ఎదిరి చత్తురో మందురో మనవేశ్వర. అర్జునుడే యుద్ధానికి వచ్చి రథం మీద నిలబడి ఎడంచేత్తో వింటిని పట్టుకుని అక్షయ బాణ తూణీరాలలోంచి బాణములను తీసి వింటినారికి సంధించి విడిచిపెట్టడం ప్రారంభం చేస్తే దేవేంద్రుడే దేవతలతో కలిసి వచ్చి యుద్ధ భూమిలో నిలబడ్డా ఆయనని ఎదిరించడం సాధ్యం కాదు. అల్పసారులు, ఉత్సాహం లేని వాళ్ళు, ధైర్యం చెడిపోయిన వాళ్ళు, క్రూరాత్ములు, ధర్మం లేని వాళ్ళు వీళ్ళు. చత్తురో మరలి గొత్తురు వీళ్ళ యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళ మాటలా నమ్మి యుద్ధానికి వెడతావు? యుద్ధం అన్న మాట పాండవుల మీద వీళ్ళు నోరెత్తడమే. నువ్వు ఎందుకు నిగ్రహించలేవు వాళ్ళని? ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నావు? ఎందుకు భీష్మద్రోణులు అవమానం చేసి మాట్లాడితే నువ్వు నిశ్శబ్దంగా ఊరుకుంటావు? నీకు భీమబలం తెలియదా? ఇటువంటి వాడు ఒక్కడు చంపుతాడు రాక్షసుల్ని, అంతటి మహానుభావుడు. నకుల సహదేవులు తెలియరా? వీళ్ల బలం శారీరకమైన బలం, ధనుర్విద్య బలం, అన్నిటికన్నా పెద్ద బలం ఎవరిదో తెలుసా? ధర్మరాజు గారి బలం. ఎందుకంటావేమో, తమ్ముల ఎట్టుల తనకు వశమ్మయి ధర్మము ధృతియు సత్యము కారుణ్యమ్మును ఒప్పగ పేర్మి నిజమ్ముగమను ధర్మజునక సాధ్యము కలదే. ఎన్నడూ సత్యము ధర్మము భూతదయ ఈ మూడిటిని నిద్రలో హాస్యంలో అబద్ధానికైనా ఒక్కనాడు కూడా తలపెట్టకుండా సత్యధర్మములకు కట్టుబడిన ధర్మరాజు ఎక్కడుంటాడో అక్కడే విజయం. ఆ ధర్మరాజు ఇటువంటి తమ్ముళ్ళ ముందు నిలబడి వాళ్ళని నడిపిస్తుండగా నువ్వు ఎలా గెలుద్దామనుకుంటున్నావయ్యా? వాళ్ళ బలపరాక్రమాలు ఎక్కడ? మీ బలపరాక్రమాలు ఎక్కడ? లక్క ఇంట్లో పెట్టి కాల్చావే, తెలియదనుకుంటున్నావా? నాకు తెలుసు.
నువ్వే కాల్చింది, నీకు తెలియదన్నట్టు ఆ రోజున దొంగ ఏడుపు ఏడిచి వాళ్ళు బతికారంతే చాలన్నావు, వాళ్ళని చంపడానికి కాల్చింది నువ్వు నీ కొడుకులే. ధర్మరాజుకి చేసినటువంటి అపకారము అన్న బురద నీ చేతికి ఏదంటుకుందో దాన్ని ఉపకారము అన్న నీ సద్బుద్ధి చేత కడుక్కో. ఇప్పటికైనా ఇప్పటికైనా పాండవులకు కబురు చేయి, కోడలితో కలిసి వాళ్ళని రమ్మను, ఆదరించు, వాళ్ళకి అర్ధరాజ్యం ఇయ్యి, లేదా ఖచ్చితంగా నీకు అపాయం కలుగుతుంది ధృతరాష్ట్ర. ఏమో అనుకుంటున్నావు నా మాటలు, మన్నించావా బతుకుతావు, లేదా బిడ్డలతో పాడైపోతావు, ఆలోచించుకో అనగానే ధృతరాష్ట్రుడు అది ఆయన చమత్తారు. భీష్ముడు ద్రోణుడు విదురుడు కలిసి రారు కాబట్టి ఇప్పుడు కర్ణ దుర్యోధనుల్ని రక్షించాలి, తాను వాళ్ళ మాట వినే వాళ్ళల్లా ఉండి వీళ్ళని రక్షించుకోవాలి. వెంటనే ఏమన్నాడో తెలుసా అండి, నువ్వు పంపవయా పెద్దవాళ్ళని అన్నాడు, నువ్వే వెళ్ళి తీసుకురా అన్నాడు, నువ్వే వెళ్ళి పాంచాల రాజ్యానికి కాంపిల్యనగరానికి వెళ్ళి పాండవుల్ని తీసుకురా అంటే పాపం ఆ విదురుడు కానుకలు పట్టుకెళ్ళాడు, ఎవరెవరికి ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చాడు, ద్రుపదుడితో కలిసి సంతోషంగా కూర్చుని ఉన్నారు పాండవులు, కృష్ణ పరమాత్మ అక్కడే ఉన్నారు, ఎంతో ఆనందంగా కూర్చున్న వాళ్ళకి ఎవరికి ఇవ్వవలసినటువంటి కానుకలు వాళ్ళకి ఇచ్చేశాడు. ఇప్పుడు మామగారి అధీనంలో ఉన్నారు, మామగారు పితృపంచకంలో ఒకడు, తండ్రి లాంటి వాడు కాబట్టి నీ అనుమతి లేకుండా తీసుకెళ్లకూడదు కాబట్టి ద్రుపద మహారాజా నీ అల్లుళ్ళని పంపిస్తే కోడల్ని మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళి నేను హస్తినాపురానికి వెడతానని అడిగాడు. కృష్ణ పరమాత్మ అన్నారు, విదురుడు ఎక్కడున్నాడో అక్కడ పాండవులకు రక్ష కాబట్టి ధర్మాత్ముడైన విదురుడు వచ్చాడు కాబట్టి పంపించండి అన్నారు. ద్రుపదుడు అన్నాడు, భీష్మ ద్రోణ విదుర ఇటువంటి మహానుభావులు ఉన్న చోట నా కూతురికి అల్లుళ్ళకి ఏమీ ఇబ్బంది కాబట్టి తీసుకెళ్ళండి అన్నాడు. బయలుదేరారు రథాలతో కలిసి కృష్ణ భగవానుడు సైన్యం, దృష్టద్యుమ్నుడు సైన్యం ఇంత కలిసి వచ్చాయి. పాండవులు రథాలలో హస్తినాపురానికి చేరుకున్నారు, ఏడిచేవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, సంతోషించేవాళ్ళు సంతోషిస్తూనే ఉన్నారు. ఆ పురజనులందరూ వాళ్ళు వెడుతుంటే చూసి అన్నారు, లక్క ఇంట్లో కాలుద్దామని తాను పంపాడు. తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు, కొత్తగా బంధుత్వాన్ని కలుపుకునే ద్రుపద సైన్యంతో, భావమరిది దుష్టద్యుమ్నుడితో, భార్య ద్రౌపదితో, అక్కడెక్కడో పుట్టి పెరుగుతూ పిశాచాలకి రాక్షసులకి అధినాయకుడుగా ఉన్న కొడుకైన ఘటోత్కచుడికి తండ్రిగా భీమసేనుడు, బకాసురుణ్ణి హిడింపాసురుణ్ణి చంపాడన్న కీర్తితో, మత్స్యయంత్రాన్ని కొట్టాడన్న కీర్తి అర్జునుడికి, ఇంత ధర్మానికి తల ఉంచి భిక్షాటనైనా చేశారు కానీ పెద్దనాన్నగారి అపకీర్తిని వీధిలో పడేయకుండా బతికిన వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవరికం వీళ్ళది అని ఇంత కీర్తి గణించి చిరునవ్వులతో రథాల మీద వెడుతుంటే, మమ్మల్ని ధర్మం ఆశ్రయించి ఉండగా మాకు ఆపద ఎక్కడొస్తుంది అని నమ్మి వెడుతుంటే, ఆ పురంలో ఉన్నటువంటి జనులందరూ హస్తినాపురంలో బయటికి వచ్చి రహదారులకు రెండు పక్కలా నిలబడి మేడలెక్కి పైనుంచి చూస్తూ అంటున్నారట, పురజనులెల్లను గరమనురక్తులై ధర్మస్వరూపుడి ధర్మతనయుండు అనుజులు తానును చనుదించే పాండు భూజనపతి జీవించి మనల కావ ప్రీతితో తానిప్పుడేతించే మేలయ్యే ఈ మహాత్ములకు దైవము పురుషకారంబు కలుగంగ దారుణీ రాజ్యంబు వాయునే అపదల్ వాయుగాక దాన హోమ జప విధానముల్ మనకివి కలవయేని ధరణి వలయ రాజ్యమిందయుండి ధర్మనందనుండొనరించుచుండు కావుతమ అఖండితముగా. వాళ్ళన్నారు, ఒకనకొకప్పుడు పాండురాజు మన్ని ఎంతో గొప్పగా పరిపాలించాడు, ఇది కుమారుల ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇప్పుడు రాజయ్యారు, వీళ్ళు లక్క ఇంటిలో కాలిపోయారనుకున్నాం, వీళ్ళ ధర్మం వీళ్ళని రక్షించింది, మళ్ళీ పాండురాజే వస్తున్నాడా అనిపిస్తోంది వీళ్ళ ఐదుగురిని చూస్తే. మేము జపం చేసినది ఉంటే, హోమాలు చేసిన ఉంటే, మేము తపస్సు చేసిన ఉంటే అవి మేము ఇప్పుడే ఆ పుణ్యాల వలన ఈ ధర్మరాజు గారు అఖండమైన ఈ భూమండలాన్ని ఈయనే పరిపాలించుగాక అని వాళ్ళందరూ ఎలుగెత్తి పలుకుతున్నారు. ఇదే వాళ్ళకి ఏడుపు, ఇంత కీర్తి పాండవులకు ఉండడమా అని అసూయ. లోపలికి వెళ్ళారు, హస్తినాపురంలో 5 సంవత్సరాలు ఉన్నారు, ఎల్లైనా పాండవుల్ని పాడు చెయ్యాలి కదా, ఇది కదా ప్రణాళిక, కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఉంటే ధర్మరాజు గారిని రాజుని చెయ్యాలి కాబట్టి మళ్ళీ ఏదో ప్రణాళిక వేసి పాండవుల్ని పాడు చెయ్యాలి. 5 ఏళ్ల తర్వాత ఒకరోజు ధృతరాష్ట్రుడు పిలిచి అన్నాడు, ఇదిగో ఈ కృష్ణ భగవానుడి సాక్షిగా చెప్తున్నాను, నీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను ధర్మరాజా, నువ్వు కాండప్రస్థానికి వెళ్ళి దాన్ని రాజధానిగా చేసుకుని ఆ కాండవ ప్రస్థానంలో ఉండి రాజ్యం ఏలుకోండి అన్నాడు.
వెళ్ళిపోయారు. కృష్ణ భగవానుడు విశ్వకర్మ అన్న దేవశిల్పిని పిలిపించాడు. బ్రహ్మాండమైనటువంటి మేడలు మిద్దెలతోటి మళ్ళీ ఇంకొక అమరపురియా, స్వర్గలోకపు రాజధానియా అన్నట్టుగా విశ్వకర్మ నగరాన్ని నిర్మించాడు. అది ఎంత గొప్పగా ఉండేదంటేట, తల మీద పాదాల మీద పూలేశారా అన్నట్టుగా ఉండేదిట. ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ దాని తల మీద పూజ చేసినట్టు. ఎందుకని అంతంత పెద్ద పెద్ద హర్మ్యములతో గోపురాలతో ఉండేది. అవి ఆకాశానికి తగిలితే నక్షత్రాలు తల మీద పూజ చేసినట్టు, కింద ఉన్న అగట్టలలోని తామర పూలు పాదములకు పూజ చేసినట్టు, ఆ ఇంద్రప్రస్థ నగరాధిష్టాన దేవతకి చేయబడిన పూజయా అన్నట్టుండేది ఆ నగరం. అంత గొప్పగా ఉండేదిట. పరిగజలంబులు తమల పంకరు హోత్పల కైరవాది సుందర కుసుమంబులున్ గణపదంబున ఉజ్వల తారకా నిరంతర కుసుమంబులున్ వెలయుతత్పురవప్రము పదపీఠికాశిరముల కొప్పనచ్చనులు చేసిన పువ్వుల యవ్విధంబునన్. పాదానికి కొప్పుకి పూజ చేశారా అన్నట్టుగా నక్షత్రాలు తామర పూలు ఉండేవిట. అంత పెద్ద నగరాన్ని నిర్మాణం చేశారు. ఆ నగరం నుంచి సూర్యుడు వెళ్ళిపోతూ ప్రతిరోజు అయోమయ పడిపోయేవాట. ఎందుకని అంటే ఆయన 7 రంగుల గుర్రాలు కట్టుకుని వెడుతుంటాడు. వెడుతున్నప్పుడు ఆ పట్టణంలో ఉన్న పెద్ద పెద్ద మేడల నుంచి వెడితే మేడల మీద ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్న మేడల యొక్క పైభాగములు గోపురములన్నీ బంగారంతోటి వజ్రాలతోటి రత్నాలతోటి వైఢూర్యాలతోటి ముత్యాలతోటి తాపడం చేశారు. వాటిలోంచి రంగురంగులు బయటకు వస్తుండేవి కాంతులు. ఆ కాంతుల మధ్యలోంచి సూర్యరథం వెడుతుంటే ఆ కాంతులలో ఆయన గుర్రాల రంగులు మారిపోయాయి ఆ కాంతిలోకి. ఆయన ఒక్కసారి ఇలా చూసి ఆ కింద నగరం యొక్క అందం చూద్దామని చూసి తన గుర్రాలు రంగులు మారిపోయి కనపడేటప్పటికి ఒకసారి గుర్రాన్ని తడిమి ఇదేమిటి నా గుర్రాలు రంగులు మారిపోయి నా గుర్రాలేనా అనుకునేవట. అంత గొప్ప కాంతులు విరజల్లేటటువంటి అన్ని గొప్ప మనుల చేత తాపడములు చేయబడినటువంటి మేడలతో కూడిన ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించి కృష్ణ భగవానుడు వాళ్ళకి ఇచ్చాడు. దాన్ని రాజధానిగా చేసుకుని విశ్వకర్మ నిర్మాణం దేవశిల్పి కాబట్టి వాళ్ళు సంతోషంగా హాయిగా ద్రౌపదీదేవితో ఉన్నారు. కృష్ణ భగవానుడు అన్నాడు, రేపు నారద మహర్షి వస్తున్నారు, మీకు ఒక అత్యద్భుతమైన విషయాన్ని చెప్తారు, కాబట్టి మీ అందరూ రేపు శ్రద్ధాళువులై నారద మహర్షి చెప్పే విషయాన్ని వినడానికి సిద్ధంగా